ఈ రోజుకి అష్టదిగ్మందరం వీడియో తీసి 9 నెలలు గడిచింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దమ్మున్న వీడియో ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరూ తీయలేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందనేది ఒక ఊరతను నాకు మళ్ళీ చెప్పాడు. ఆఫ్టర్ 6 మంత్స్ అక్కడ గోడ మీద ఒక ఆత్మక కూర్చున్నట్టు కనిపించిందంట. అది ఎంతవరకు నిజమా అని చెప్పి నేను మళ్ళీ ఆ అష్టదిగ్బంధనం గది దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. వీడియో స్టార్టింగ్లో అసలు ఏం జరిగిందనేది స్టోరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వినండి. అది కాకుండా ఇంతకుముందు 9 నెలల క్రితం నేను ఆ అష్టదిగ్బంధనం గది దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ధైర్యం చేసి ఆ డోర్ని అయితే ఓపెన్ చేసేసాను. దానికి తాయెత్తులు ఇంకా పసుపు రంగు గుడ్డ అవన్నీ కట్టేసి ఉన్నాయి. అది ఓపెన్ చేసిన వితిన్ సెకండ్స్లోనే మా వెనకాల భయంకరమైన అరుపుతో ఒక ఆత్మ అయితే కనిపించింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఆ 9 నెలల క్రితం జరిగిన వీడియోలో ఉన్న మెయిన్ క్లిప్స్ అయితే నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నాను ఒక ప్రోమోలాగా. అవి చూసిన తర్వాత మన ఇప్పుడు నేను తీసిన మళ్ళీ ఈరోజు నిన్న తీసిన ఈ అష్టదిగ్బంధనం వీడియో అయితే ప్లే అవుద్ది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కంటిన్యూ గైస్. చిన్నపిల్లలు ఉంటే భయపడతారు, కేర్ఫుల్. మంత్రించి బంధించారన్నారు కదా, పైన నువ్వు భయపడకు, నువ్వే భయపడకు. అది ఏం చేయలేదు, నేను అడిగాను, నువ్వు కంగారు పడకు. అంటే 100% చెప్పలేను. మీ కామెడీ అవుతుందన్న నాకైతే భయం అవుతుంది. అరే ఆత్మ వదిలేసినట్టే కదా ఇది తీస్తే. ఫాస్ట్ దూరం బయటకు వస్తుంది ఆత్మ. బయటకు ఎవరైనా ఉన్నారా? ఏయ్ మేబీ ఒక దెయ్యాన్ని ఆత్మని బంధించేటప్పుడు డోర్కి ఎలా అయితే లాకేస్తామో ఆ ఇంటి చుట్టూ బయటికి రాకుండా ఇంటి చుట్టూ ఇవ్వదు బంధిస్తారు కదా బంధనాలు. అవునవును. కాబట్టి ఇంటిని వదిలి బయటికి రావట్లేదు అనుకుంటా. ఓపెన్ చేసి భోజనం కూడా పాతింది. గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అత్యంత భయంకరమైన ప్లేస్కి వస్తున్నాం. అది కూడా ఇక్కడికి మేము ఎప్పుడు 4 5 వచ్చేవాళ్ళం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరం మాత్రమే వచ్చాం. ఒక్కరికి దెయ్యం పట్టినా ఇంకొకరు చచ్చినట్టే. సో చాలా అయితే రిస్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. మీ దయ ఆ దేవుడి దయ ఉంటే బతికి బయటకు వస్తాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి ఫస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ చాతబడి సీజన్ 2 అనేది ఇప్పుడే తీయట్లేదు, ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే నైట్, 3rd డే నైట్ 4th డే నైట్ కూడా వెళ్ళా. అందుకే 3 డేస్ అయింది వీడియోస్ పెట్టి. ఆ 3 రాత్రులు కూడా నాకు చాతబడి అతను అయితే కనిపించలేదు, రాలేదు అక్కడికి. కాబట్టి ఆ ప్లేస్ని అయితే వదిలేసాను. ఇప్పటికీ నెక్స్ట్ అమావాస్య రోజే వాళ్ళు మళ్ళీ క్షుద్ర పూజలు అవి ఇవి చేయడానికి బయలుదేరతారు. అందుకని ఈ ఒక్క కొన్ని రోజులు ఆగుదాం, మళ్ళీ వచ్చే అమావాస్య రాత్రికి అక్కడికి వెళ్తాను. ఆ చాతబడి సీజన్ 2 అయితే తీస్తాను. అక్కడ వాడిని పట్టుకునేదాన్ని కూడా వీడియో తీస్తాను. ఎలాగైనా సరే పట్టుకోవడమే మన ఛానల్ గోల్, ఊరి హెల్ప్ జనానికి హెల్ప్ చేయడం మన గోల్. ప్రస్తుతానికి అయితే ఒకప్పుడు యూట్యూబ్లో హల్చల్ సృష్టించిన అష్టదిగ్బంధనం జరిగిన ఈ ప్లేస్కి అయితే వస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా ఈ గోడ పైన దెయ్యం కూర్చున్నట్టు ఒక ఆయన కనిపించింది అనమాట. నేను చెప్పేది చాలా కామెడీగా ఉండొచ్చు, చూసినట్టుకు మాత్రం చాలా భయపడి అక్కడి నుంచి పరిగెడితే ఊరికి వెళ్ళేదాకా కూడా పరిగెట్టడం ఆపలేదంట. అంత భయంకరంగా కనిపించింది ఈ అష్టదిగ్బంధనం ప్లేస్లో. మేము ఆ రోజు ఆ డోరు తాళం వేసి ఆత్మను బంధించేశారు. ఆ డోర్ని అయితే మేము ఓపెన్ చేసాం ఇక్కడ. సో ఆ ఆత్మ అయితే కనబడుతుంది అంటున్నారు. ఏం జరిగిద్దో ఏంటో మనకైతే తెలియదు. మీకు ప్రోమోలో చూసే ఉంటారో ఆ డోర్ని అయితే నేను ఓపెన్ చేసేసాను. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది, 6 మంత్స్. మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను.
అక్కడ ఏం జరుగుతుంది అనేది. రీజన్ ఏంటంటే గోడ మీద దెయ్యం ఒక అతను కనిపించడం, అతను నేను ఇక్కడ వీడియో తీసానని తెలుసుకొని అతను నాకు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి చెప్పాడు అనమాట, ఒక్కసారి వెళ్ళండి అన్న ఏదో జరుగుతుంది అక్కడ మళ్ళీ అని అన్నారు. అందుకని లోపలికైతే వెళ్తున్నాం. ఓకేనా? లోపలికి వెళ్తే జాగ్రత్తగా ఉండన్నారు ఎంద్ర నువ్వు అయితే. సరే గైస్, మేము లాస్ట్ 2 times 3 times వచ్చాం ఈ ప్లేస్కి 6 months back. వచ్చిన ప్రతిసారి 5 మందిమి 6 మందిమి వచ్చాం తప్ప ఇద్దరు ఎప్పుడు రాలేదు. కానీ ఫస్ట్ టైం రిస్క్ చేస్తున్నాను, ఇద్దరమే వచ్చాం. లోపలికైతే ఒక మంటే ఒక 400-500 meters అయితే నడవాలి అడవిలోకి. ఏం జరుగుద్దో ఆ దేవుడి పైనే భారం వేస్తున్నాం. ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి నాకైతే. ఒక్కడు వెళ్ళి నేను వస్తాను. ఇంత దూరంలో నాకు కనిపించింది ఇక్కడ అలా వెళ్ళిపోతుంది గోడ చాటు నాటేమో వెళ్ళడానికి. ఎవరో ఉన్నారు ఇక్కడ మొత్తం, ఎవరో కాదు ఏదో ఉంది. ఈరోజు మనకి అలాంటి మాట్లాడకపోయి ఏం కాదులే జాగ్రత్త. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి అనిపించింది. అంటే ఈ చుట్టుపక్కల ఇంటి చుట్టూ తిరుగుతుందిరా అది. మేబీ ఒక దెయ్యాన్ని ఆత్మని బంధించేటప్పుడు డోర్కి ఎలా అయితే లాకేస్తామో ఆ ఇంటి చుట్టూ బయటికి రాకుండా ఇంటి చుట్టూ ఏదో బంధిస్తారు కదరా బంధనాలు. అవునవును. కాబట్టి ఇంటిని వదిలి బయటికి రావట్లేదు అనుకుంటా. అక్కడే కనిపిస్తున్నాయి అయితే. ఎవరో మోస్ట్ 100 places రా. నువ్వు ఇంతకు ముందు రాలేదు కదా. నువ్వే చేసి నా వీడియో చూసావా? నువ్వు రాలేదు చూడలేదా? నేను చూడలేదు. ఏం కాదు స్టోరీ ఏం లేదు. ఒక గర్భవతి ఇక్కడ జోడి ఆమె
ఇందులో నిధుల కోసం అని చెప్పి ఏదో ఉందని తెలిసి అవి తవ్వడానికి బలి ఇవ్వాలన్నారు. ఇందులో ఉన్న ఆమెను బలించేశారు. బలిచ్చిన తర్వాత ఆ నిధి తీసుకున్నారు, ఇక్కడ మంచి బిల్డింగ్లు కట్టేసుకున్నారు, కొంత లైట్గా స్టార్ట్ చేశారు అంతే. అరే అక్కడ ఏదో కదిలిందిరా. రిలాక్స్ ఏయ్, నీ పని చెప్తా, ఒక్క నిమిషం ఆగు. కన్ఫర్మ్ అక్కడ ఏదో కదిలింది. కన్ఫర్మ్ కానీ అయితే ఆ బలిచ్చిన ఆమె ఎవరైతే ఎవరో ఉన్నారు. ఆ బలిచ్చిన ఆమె కొన్ని నెలల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. పనులు జరగట్లేదు, కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. అలా ఇబ్బంది పెట్టడంతో ఇక్కడ ఆ బలిచ్చిన ఆత్మ ఇక్కడే తిరుగుతుందని కన్ఫర్మ్ చేసుకొని బంధించారు ఈ రూమ్లో. ఆ బంధించిన రూమ్ని మేము తెరిచాం. ఓపెన్ చేశారా మీరు? అవి ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇన్న ఒక 6 నెలలు 7 నెలలు అయింది, ఇప్పటికీ ఆ గోడ మీద కనిపించిందంట. ఆ 6 నెలలు సైలెంట్ ఉంది, ఆ గోడ మీద ఆత్మ కనిపించిందంట. అది మీ అంట కనిపించడంతో మనం మళ్ళీ వచ్చాం. లోపలికి వెళ్దాం. ఎవరు ఇక్కడ కనిపించింది మనిషి ఆత్మన? ఇంత తెలిసా కూడా మళ్ళీ మనిషి ఆత్మన నా పిచ్చోడు ఎవరో ఉన్నాడు. అది అదే అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అడగడం వేస్ట్. ఒకసారి చూద్దామా, లోపల తీసుకెళ్తావా? ఆ రోజు నైట్ ఇక్కడ కనిపించింది మా పక్కన రూమ్ దగ్గర ఉంటాయి నిలబడింది. ఇక్కడ ఇదే ప్లేస్? ఇది దాదాపు 10 ఏళ్ళు అయింది వదిలేసి, 10-15 ఏళ్ళు అయింది. 15 ఇయర్స్ కావాలంటే ప్రూఫ్ చూస్తావా? చూపిస్తా చూడండి ప్రూఫ్. ఇదిగో ఏంటిది, 28/11/2012. ఎన్నేళ్ళు అయింది? నువ్వే లెక్కే కాదు, ఒక చూపించు. 2012 గైస్ ఇది బాటిల్. 12 అంటే ఇవి ఒక 8, ఇవి ఒక 3. 13 ఇయర్స్ రా 11 ఇయర్స్ అంటే వదిలేసింది 15-20 ఏళ్ళు అయింది, మన క్లారిటీ లేదు. ఆ తర్వాత కొన్ని రోజులు ఎవరైనా లోపలికి వచ్చి ఇచ్చి ఉండొచ్చు. ఆ లోపలికి రావడం కూడా ఆగిపోయింది చూసావా, 11 ఏళ్ళు బట్టి. ఆ బీర్ బాటిల్ తాగడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, దెయ్యం కనిపించి ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ ఎవరు రాలేదు ఇక్కడ. ఏదైనా జరిగితేనే కదా ఎవరైనా బిల్డింగ్ వదిలేసేది. తెలుగులో కూడా అడుగుమా, అందరూ హిందీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? హలో, ఇది మొత్తం ఇవి పెట్టారు, ఐరన్తో పెట్టినవి. అదే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఇవి అష్ట దిగ్బంధం చేసింది ఆ మిడిల్ రూమ్ తెలుసా? ఈ మధ్యలోదా ఫస్ట్ ఈ రూమ్లో చూద్దాం. ఎవరైనా ఉన్నారా? మమ
అమ్మ వాటర్ తాగుతా ఒకసారి కెమెరా కింద. అరే లెన్స్కు దుమ్మట్టేనండి. ఆ రూమ్లోకి వెళ్దాం పద. అష్ట దిగ్బంధనం చేసిన రూమ్ ఎలా ఉంది? హలో ఎవరైనా ఉన్నారా? ఏం చెట్టు ఇది? యాప్ చెట్ ఆ యాప్ చెట్టు పక్కన కాదు అదే అదేరా వైట్ కలర్లో కనపడ్డది. గాయస్ మరి ఆల్రెడీ ప్రోమోలో నేను ఒక స్క్రీన్ షాట్ పైన పెడతాను చూడండి. ఆ చెట్టు పక్కన తెల్లగా దయ్యం కనపడింది. ఏం చెట్టు ఇది? యాప్ చెట్టేనా? బాపరి ఆ రోజు మేము ఓపెన్ చేసింది అష్ట దిగ్బంధనం కాదు ఇప్పటికీ అలాగనే ఉంది. ఒకసారి ఆ బూజులు చూడు మొత్తం బూజు పట్టేసింది. ఎవరన్నా ఓపెన్ చేసా? ఓపెన్ చేస్తే బూజులు కూడా పోతాయి కదా మీకు అర్థమయ్యేది. క్లియర్గా చూపిస్తున్నాను గాయస్ ఒకసారి కెమెరాకి. ఎప్పటి నుంచి బంధించు ఈ రూమ్ తెరవ అసలు కొంచెం కూడా కదలలేదు. గాలి కూడా వేయదు ఇక్కడ అంత దారుణంగా. గాలి వేస్తే ఈ డోర్ కదిలి ఆ బూజులన్నీ చెరిగిపోతాయి కదా. దానికి దీనికి కనెక్ట్ అయ్యి అలాగే ఉన్నాయి. ఇలా చెప్పినా కానీ చాలామంది ఏదో సెట్ చేసి ఏదో అరుస్తుంది ఆ రూమ్ నుంచి కదా. చప్పట్టింద్రా అమ్మా ఇద్దరమే ఉన్నాం. మేము జస్ట్ నిన్ను క్యాప్చర్ చేయడానికి మాత్రమే వచ్చాం. కనబడితే చాలు కానీ అంతకు మించి ఏం చేయకే. ఒరే ఇది మర్రిచెట్ట? ఒరే నాకు గుర్తే లేదు మర్చిపోయాను. ఇది మర్రిచెట్టే కదా ఇది? వేరేదా? మర్రిచెట్టు కాదు ఓడలు ఉంటాయి మర్రిచెట్టు. అవేవో కాయలు ఉన్నాయి రా దానికి. అరే శ్మశానాల్లో ఉంటాయి. ఇదేమో చెట్టు అంటారా? పేరు గుర్తొస్తా? శ్మశానాల్లో ఉండే చెట్టేరా? నేను చాలాసార్లు చూశాను. రామ్రా ఆ డోర్లోకి ఏదో వెళ్ళిందిరా. చాలా డేంజర్ ఉందిరా. గైస్ గైస్ నిజం పట్టుకో దా. అరే భయం వేస్తుంది. ఎవరు నువ్వు? హలో ఫస్ట్ టైం నీ ఇన్ని రోజుల వీడియోలు ఇప్పుడు భయం వేస్తుంది నాకు. ఒక నిమిషం ఒక నిమిషం. ఇంత డేంజర్ ఆ ప్లేస్ ఎవరు కనిపిస్తలేదు. ఏం ఎవరు నువ్వు? డబల్ లైట్ పెట్టి ఇది కూడా ఆన్ చేస్తా. ఓకే ఓకేనా? ఓకే జాగ్రత్త. ఎవరు నువ్వు? లోపలి లోపలికి వెళ్దా. అరే జాగ్రత్త రే. అరే అమ్మ చీని అమ్మ బత్తాయో. నాకు వాటర్ కావాలరా. ఇది గైస్ రియల్లీ అన్బిలీవబుల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇదే రకంగా డోర్ అయితే ఆటోమేటిక్గా కదలడం అనేది చాలా రోజుల తర్వాత చూశాను లైవ్లో. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ఆ టైంలో నాకైతే. ఎందుకంటే భయం వేసింది. ఇద్దరమే ఉన్నాం, ముగ్గురు నలుగురు కూడా లేము అట్లీస్ట్. మా ఒక్కరికి ఏమైనా సరే ఇంకొకళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. నాతో వచ్చిన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవడమే నా బాధ్యత. మాకు వీడియో తీసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళడం ఇంకో బాధ్యత. అక్కడ ఏం జరుగుద్ది అని చెప్పి కొన్ని క్షణాలు అయితే గుండె ఆగినంత పని అయింది. ఇలాంటివి జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. తిరుగు నీ బ్యాగ్. ఏంట్రా సౌండ్? మళ్ళీ సౌండ్ వస్తుంది రే. అరే ఇంత ముందు కూడా వచ్చిందా ఇలాగే మీకు? అరే అది ఇక్కడే ఉన్నట్టుందిరా. గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం అరే వెళ్ళిపోయి దాదాపు చేతపడి విషయంలో జరగలేదు. ఇంకా వేరు వేరు చాలా భయంకరమైన వీడియోలు తీశాను. బిఫోర్ 6 మంత్స్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఇదే ప్లేస్లో. ఆటోమేటిక్గా డోర్ కదలడం ఏంట్రా? నేను చాలా చూశాను. వెళ్ళిపోతాను రే. అది చంపేసే అంత పవర్ఫుల్గా కొట్టింది. కళ్ళ ముందు కనిపించకుండా తగు డోర్లు కదులుతాయి రా, సౌండ్లు వస్తాయి. కానీ ఇది కళ్ళకు కట్టినట్టు ఎదురుగుండా కదిలింది. గైస్ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇది ఫేక్ అనుకోండి ఏమని అనుకోండి. ఫేక్ అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఇది ఫేకు డమ్మీ స్క్రిప్టెడ్ ఏది అనుకున్నా పర్లేదు. నాకైతే అనవసరం. కళ్ళ ముందు ఇక్కడ మాకు జరుగుతుంది. చూసిన వాళ్ళకే కదా తెలుసు. లైవ్ పెడదామంటే ఇక్కడ సిగ్నల్ 1 పాయింట్ కూడా లేదు, మొత్తం 0 అయింది. మీకు ఎప్పుడైనా కొండల ఏరియాకి వెళ్తే 0 అవుతుంది కదా సిగ్నల్, మొత్తం బ్లాంక్ అవుతాయి. అలా అయ్యింది మాకు ఇక్కడ పరిస్థితి. లైవ్ పెట్టడానికి నాకు అవసరం, నేను మీకోసమే కదా అన్నీ తీసేది. లైవ్ పెట్టలేనా నేను? ఇన్ని క్యాప్చర్ చేసినప్పుడు లైవ్ పెట్టడానికి ఏమవుతుంది? కొంచెం వెనక ముందు చూసుకుంటా ఉంటారా? ఎవరమ్మా నువ్వు? ఎవత్తవే నువ్వు? కోపం రప్పీక నాకు. అరే పిలవకరా నాన్న, అది మళ్ళీ కొడుతుంది. దగ్గరికి ఉన్నదే ఇద్దరం.
ఎవరమ్మా నువ్వు? హలో, అష్ట దిగ్బంధం చేసింది ఏ రూము? ఈ రూమ్ రా. కానీ సౌండ్ ఆ రూమ్ నుంచి వస్తుంది. ఒకవేళ ఆ దెయ్యం, అరే విడుదలయ్యింది కదా అది, లేదంటే ఆ దెయ్యం కాకుండా వేరే దెయ్యమా? దెయ్యం నీ పేరేంటి? సారీ, నీ పేరు దెయ్యమే కదా? అడగడమేమనిపించి. అసలు ఎవరమ్మా నువ్వు? ఆ గర్భవతిని బలిచ్చిన ఆ అమ్మాయివేనా లేదంటే వేరే వాళ్ళ మీరు? అరే ఈ డోర్ కొట్టే సౌండ్ వచ్చింది ఇప్పుడే. ఎవరు టింగ్ టింగ్? అది కదలను కూడా కదలలేదురా, కిటికీ కొట్టారా? కానీ ఏదో టింగ్ టింగ్ అని సౌండ్ వచ్చింది నాకు. అరే ఇక్కడ ఏదో కనిపించిందిరా. ఏమైందిరా? ఇది అవతారా దెయ్యం ఎలా కొడుతుంది జోరుని? దా నేను ముందే చెప్పాను కొట్టింది. ఏ భయపడతాను అనుకున్నామా? వచ్చింది మామూలు మనుషులు కాదు, తాగుబోతులు కాదు, గోస్ట్ హంటర్స్ ఆఫ్ ఏపీటీజీ. అమ్మా జాగ్రత్త, భయపడకు, ఏం వచ్చినా బయటికి తన్నేస్తా డోర్ని. సరే పోదామా లోపలికి. భయం వేస్తుంది, చూడాలని క్యూరియాసిటీ కూడా ఉంది. గోస్ట్ హంటర్స్ లాగా ఉన్న లక్షణమే అది, భయం వేస్తుంది కానీ చూడాలనిపిస్తుంది, దాన్నే ధైర్యం అంటారు. ఏయ్ దా పెట్టుకుందా. పద లోపలి. డోర్ పక్కన పక్కన చూడరా. ఎవరమ్మా మీరు? ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే గోడలు మట్టితో కట్టిన గోడలా ఉన్నాయి ఇవి. ఏ అది పోయిందిరా సిమెంట్ అంత, చాలా అయింది కదా. పోయిందా? దీని ఇయర్ ఎంత? అరే ఎక్కడ చూసాము ఇందాక, 1999 లో కట్టారు ఇది. అది బయట అనుకుంటా, బయట ఎక్కడో రాసినట్టు ఉంది కదా దాని మీద డోర్ మీద. అది కూడా 2011 అని చెప్పి స్టిక్కర్ ఉంటుంది, అప్పుడు హౌస్ కి అది వేసేవారు కదా. కోయి హే ఇదర్ పాడు పడిపోయి నిల్లుగా. అప్పుడు 85 రూపాయలు బియ్యం. నిజమా, 85 రూపాయలు రేటు ఉండే రోజులు అవి. ఏది ఇయర్ ఉంటుంది కదా, 95. ఇక్కడ ఉంది కనిపించ కనిపిస్తలేదు. ఇందాక చూసారు కదా, ఎవరో వాళ్ళే. ఎవరండి వాళ్ళ పట్టాలరా? అది నాకు ఒక ఐడియా వచ్చింది, నిజం చెప్తున్నా. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళని, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ బట్టలన్నీ తగలబెడతారు. ఎందుకు? వాళ్ళ ఆత్మశాంతిగా ఇక భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళు పడుకున్నాయి గట్ట మొత్తం తీసేస్తారండి, తగలబెట్టేస్తారు కదా. తగలబెట్టేద్దామా? మనకు డేంజర్ ఏమనిపిస్తుందా? మనకెందుకు అవుతుంది డేంజర్? ఏం కాదురా. ఏమో తగలబెట్టిన దాంట్లో కొన్నే ఉంటే, అంటే ఇది ఫ్యామిలీ మొత్తానికి జరిగిందా లేకపోతే ఒకరికి? ఒక ఆమె అవి చూడడానికి మిగతా వాళ్ళు ఉన్నారో లేదో మనకెలా తెలిసింది? చాలా ఏళ్ళు అయిపోయింది కదా. కరెక్టే కాదు, అవన్నీ కాదు. అరే బతుకున్న వాళ్ళ బట్టలు కాల్చినా తప్పలేదు, చనిపోయిన వాళ్ళని బట్టలు తగలబెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే కొన్ని కేసులలో, అన్ని కేసులలో చెప్పట్లేదు, ఇవి కాల్ చేయడం వల్ల కొంచెం ఏమైనా బెటర్ అవుతుందేమో అని నా అభిప్రాయం. చూడు క్లోజ్ చేయదాన్ని ఒకసారి, ఆ వాళ్ళ బట్టలు నమ్ముకుంటాను. చాలా అయిపోయింది ఆ మూట ఇక్కడ పడి. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అంటే మామూలు విషయం. నీ ఇష్టం, నాకు ఎందుకు డేంజర్ అనిపిస్తుంది నువ్వు చెప్తే. మరి ఇంకా ఏం చేయాలి? పక్క రూమ్ చూసి దీని తర్వాత ఆలోచిద్దాం. నేను ఒక తెలిసిన ఆయన ఉన్నాడు పంతులు, ఆయనకు ఫోన్ చేసి అడుగుతాను. ఇలా చనిపోయిన వారికి కాల్చకపోతే ఆత్మలు ఇక్కడే ఉంటాయి కదా, కాల్ చేయినా మాకేమన్నా ప్రమాదమా అని అడుగుతాను. అడిగి కాల్ చేస్తా. సరే సరే, లోపు పక్క రూమ్ చూస్తుందా ఎవరన్నా ఉన్నారని. ఇంకొకటి ఉందా? హలో
ఎవరైనా ఉన్నారా? దీనికి డోరే లేదు ఉందా? ఏం కనిపిస్తలేదు. ఇవి ఒక్కొక్కల రూమ్లో ఒక్కొక్కరు ఉండేవారా లేకపోతే ఏంటి? తెలియదు. ఇవి చూడడానికి గ్యాస్ పెట్టుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉన్నాయి. ఈ కర్ర చూడు, ఒక ముసలి వాళ్ళది ఉన్నట్టు ఉంది కదా, ముసలి వాళ్ళు పట్టుకుని నడిచే కర్ర. వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు ఈ పాటికి. అంటే మనం డిసైడ్ చేయకూడదు కానీ చాలా 20 ఏళ్ళు అయిపోయింది కదరా, ముసలి కర్ర పట్టుకుని నడిచే ఏజ్ అంటే ఈ పాటికి చనిపోయి ఉంటారు. ఈ కవర్ కూడా ఇలాగే ఉన్నప్పుడు ఎక్కడ బంధించిన విత్తనాలు లాంటివి బాగున్నాయి. అదే మనకెందుకు చదలా అన్ని పట్టేది నీడ. ఏమన్నా ఉందంటావా ఇక్కడ? అరే డోర్ లాక్ అయిపోయింది, జాగ్రత్త ఉండి. ఎందుకుండు ఎవరాది? అరే జాగ్రత్త. ఎవరు ఏంట్రా? ఎవరైనా ఉన్నారా? అరే మామ ఎక్కడికి తీసుకొచ్చావురా నిజంగా నువ్వు? బయటికి వెళ్ళేదన్నది అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు భయం వేస్తుంది. ఇలా చేసేవారా? నాకు భయం వేస్తుంది కానీ నువ్వు ఎక్కువ భయపడకు. భయపడే వాళ్ళకి దెయ్యం పట్టేస్తుందిరా. ప్లీజ్ భయపడకు నా కోసం ఒక్కసారికి. అవునరా కానీ నాకు ఎప్పుడు భయం వేయలేదు. ఫస్ట్ టైం నీకు ఇదిలాంటి దానికి భయం వేస్తుంది. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. జాగ్రత్త రావట్లేదు. డోర్ లాక్ అయిందా? బయట లాక్ చేశారా? ఏమో గ్యారెంటీ. అరే ఎక్కువ ఎవరన్నా ఉన్నారా చూడు? ఇక్కడ ఎవరు లేరురా? ఇటు రైట్ సైడ్ పద పద. ఇక్కడ ఎవరు లేరు? అరే బల్లి వాడి కింద. జాగ్రత్త రే, బ్యాగ్ గట్ట లైట్లు కింద పెట్టుకుంటా. చూసుకుని వెళ్ళు. అమ్మ డోర్ లాక్ చేసిందంటే ఇప్పుడు ఏదో ఉండదు. బయట పక్క ఉంది చెప్పినా కానీ ఫస్ట్ టైం నాకు కనిపించిందని చెప్పినాగా. హలో దా పట్టుకో. ఆ డోర్ ఎట్లా మరి? అది అరే చూపి ఒకసారి. అసలు ఏమై నేను చూడలే దాన్ని. డోర్ అసలు గడబెట్టారా? మనిషి కాదు కదా? కాదు, ఇంత డోర్లకు మనిషి ఎవరు వస్తారా? దా వెళ్ళిపోదాం. నైట్ విజన్ క్యాంప్ పెడదాం రా. ఇక్కడ కనపడుతుంది. అసలు ఏం రూమ్లోకి వెళ్ళలేదు మనం. ఈ రూమ్లోకి వెళ్తే ఏం ప్రాబ్లం కాదు ఖచ్చితంగా చెప్పలేదు. ఇప్పుడైతే వద్దురా. ఇప్పుడు వద్దా? అసలే డేంజర్ డేంజర్గా ఉంది. అది డోర్ క్లోజ్ అవ్వడం. ఎవరైనా ఉన్నారా? అసలు ఆయన గదిలోకి వెళ్ళలేదురా మనం. ఆ రోజు ఇది ఓపెన్ చేసేటప్పుడే కరెక్ట్గా దెయ్యం కనిపించింది. ఊ అన్నదరా ఆ రోజు డోర్ ఓపెన్ చేసింది. ముఖ్య పాత్ర నీదేనా? నేనేగా ఓపెన్ చేసింది. అందుకే ఈరోజు డోర్ క్లోజ్ అయింది మనకి. ఓపెన్ చేస్తా. అదా వెళ్దాం, లోపలికి వెళ్దాం. దా డోర్ ఆగరా, నేను వస్తున్నా. నాకు తెలియలేదు అసలు. అసలు గైస్ నాకు అర్థమైపోయింది. ఇక్కడ దెయ్యం ఉండదు కానీ సౌండ్ వస్తుంది కానీ అది మనల్ని ఏమీ చేయలేదు. ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి, ఏమీ చేయలేదు కానీ మామూలుగా కెమెరాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. నైట్ విజన్ కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తాను. ఏం జరిగిద్దో చూద్దాం.
నా బ్యాగ్లో ఉన్న కెమెరా అంతా సెటప్ చేసి గైస్ ఈ నెక్స్ట్ నైట్ విజన్ కెమెరా ఎపిసోడ్ డే ఆఫ్టర్ టుమారో వస్తుంది, అసలు మిస్ అవ్వద్దు. ఎలా ఉందో చూసారు కదా ఇక్కడ భయంకరమైన దెయ్యం. ఎందుకంటే నేను చచ్చేలా ఉన్నాను అక్కడ, అయితే నైట్ విజన్ క్యాంప్ పెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చాలా డేంజర్ ఉంది. ఏం కాదురా, ఏమోరా బాబు, ఇద్దరం వచ్చాం అది కరెక్ట్, కానీ ఆ డోర్ లాక్ అవడం ఏంటో అర్థం కావట్లేదు. ఏం కాదే, సరే ఒక 20 మినిట్స్ అంతే, వీడియో చేసుకుని వెళ్ళిపోదాం ప్లీజ్ నా కోసం. సరే కెమెరా కట్ చేసి కెమెరా సెటప్ చేస్తా. ఓకే టాటా, బాయ్ బాయ్ గైస్. నైట్ విజన్ కెమెరా నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ఎపిసోడ్ వచ్చేస్తుంది పార్ట్ 2. నేను లాస్ట్ ఉంటాను మనకి జరిగినట్టు అది ఓపెన్ చేసి ఏం జరుగుతుంది. ఏం కాదే, ఇప్పుడు దాకా అది ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఎలా ఉండదు. ఏం రికార్డ్ అయిందేమో అని అనుకుంటున్నాను. రికార్డ్ అయితే చాలు, దెయ్యం దయ వల్ల, దేవుడి దయ వల్ల, దెయ్యం దయ వల్ల. నిజంగా దెయ్యం కనిపించింది. డోంట్ మిస్ డే ఆఫ్టర్ టుమారో 6 PM కి నెక్స్ట్ వీడియో నైట్ విజన్ కెమెరాతో. అస్సలు మిస్ కాకండి. టాటా, బాయ్ బాయ్.